హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ లక్ష్మీకాంత్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో తెలంగాణ ప్రజలకి అదిరిపోయే శుభవార్త అయితే రావడం అయితే జరిగింది. ఆ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకునే ముందు మీరు ఎవడైనా ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది, మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. రండి, నిరుపేదల సొంతింటి కల సౌకర్యం చేసుకునేందుకు ప్రభుత్వం గృహలక్ష్మి పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. స్థలం ఉండి ఇల్లు కట్టుకోలేని పేదలకు గృహలక్ష్మి పథకం కింద 3 లక్షల ఆర్థిక సాయం అందించేందుకు ఇప్పటికే దరఖాస్తులు కూడా స్వీకరించిన విషయం తెలిసిందే. గృహలక్ష్మి పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు విడతల వారీగా వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులను ప్రభుత్వం జమ చేయనుంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే మంజూరు పత్రాలను పంపిణీ కొనసాగుతుండగా త్వరలోని ఒక్కో నియోజకవర్గానికి 3,000 మంది చొప్పున మొత్తం 3,65,975 మంది లబ్ధిదారులను గుర్తించి మంజూరు పత్రాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా చెప్పడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, గృహలక్ష్మి పథకాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అందరికంటే ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.